మళ్ళీ ఓవర్ఫ్లో అవుతుంది లాస్ట్లో జేసీబీ పెట్టండి ఇక్కడ. ఇది ఓపెన్ చేయాలి మేడం, ఇది ఓపెన్ చేసి ఫుల్ కవర్ చేస్తే తప్ప. మెయిన్ ఏరియాస్ ఉన్నాయి కదా లో లైంగ్, 1-1 చేసి చేయండి. అండ్ నంబర్ ఎమినిటీస్కి చెప్పాలి, ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఇమీడియట్గా పిలిపిస్తారు. జీజ్ ఇక్కడ ఉన్నారు, మహేష్ ఇక్కడ, మహేష్ కావాలి, టెల్ మహేష్ టు కమ్ హియర్ అండి. క్లీనింగ్ చేయమని చెప్పండి. ఇక్కడ బాగా ఫ్లో ఉంది, ఇక్కడ కొంచెం టోటల్ కొంచెం దూరంగా పెట్టాలి, లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఏమండి మళ్ళీ యాక్సిడెంట్ జరుగుతుంది కదా. ఓకే ఇప్పుడు వెళ్తాం మేడం. ఎలా ఉంది ఇప్పుడు అంటే డ్రైన్ చేసామా? ఆర్ ఇప్పుడు జరుగుతుంది కదా, అది బ్లాక్ చేయలేదు కదా డ్రైన్. షూర్ మార్నింగ్ చేశారు మళ్ళీ లక్ష్మీపురం సర్కిల్ కూడా చూడాలి. కొన్ని ఏరియాస్ 5-6 ఏరియాస్ ముఖ్యమైన 5-6 ఉన్నాయి. అన్ని ఈ రోజు చేయించండి, డీజిల్ స్టేషన్ మళ్ళీ చేయించండి. బుక్ ఏమండి మళ్ళీ వచ్చి మా ఇంటి మీద అయిపోయింది, ఇది ఒక్కటి పెండింగ్. 2 hours అంటే హలో రమేష్ండి. ఇది కొంచెం బ్లాక్ అయిపోయింది. ఇంకా అది 3 ఇది మెయిన్ ఉన్నాయి. అండ్ దట్ అపార్ట్మెంట్స్ దగ్గర పద్మావతి విలా ఇది బాగుంది. అందరికీ నమస్కారం. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో ఒక 24 hours కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. మన మేనేజర్ గారు ప్రతి డ్యూటీ వేసుకొని ఇది కంట్రోల్ రూమ్లో 24/7 మన ఆఫీషియల్స్ ఉంటారు. ఇంకా మన ఇప్పుడు ఈరోజు రేపు కొంచెం వర్షం ఎక్కువ పడుతుంది, ఇది మనకు ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది. సో అన్ని లో లైంగ్ ఏరియాస్, ఆటోనగర్, ఎంఆర్పల్లి, ఎటువంటి కొత్తపల్లి, ఎటువంటి లో లైంగ్ ఏరియాస్కి ఆల్రెడీ డీసిల్టేషన్ ఆల్రెడీ చేయడం జరిగింది. మన సెక్టోరల్ ఆఫీసర్స్కి ఫీల్డ్ డ్యూటీస్ వేసాము. వాళ్ళు ప్రతి ఒక్క వార్డ్కి విజిట్ చేస్తారు ఈరోజు రేపు. ఇది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనకు మోస్ట్ లైక్లీ వస్తాయి, ఇప్పుడు డ్రైనేజ్ సంబంధించి, లేకపోతే ట్రీ ఫెల్లింగ్ ఎట్సెట్రా. ఈ వెంటనే వాళ్ళు కన్సర్న్డ్ ఇంజనీర్స్కి కాల్ చేసుకుని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నంబర్ 5-6-7-6-6 మన హెల్ప్ లైన్ నంబర్ 5-6-7-6-6 ఇది మన కార్పొరేషన్ హెల్ప్ లైన్ నంబర్ ఉంది.
ప్రజలకి ఏదైనా సమస్య ఉంటే ఈ కాల్ సెంటర్ నంబర్కి కాల్ చేయాలి, మనము వెంటనే ఆఫీషియల్స్కి సైట్కి పంపిస్తాము, పరిష్కారం ఇస్తాము. అంటే లో లయింగ్ ఏరియాస్ లాస్ట్ సైక్లోన్ లాగా మన ఆటోనగర్, ముఖ్యమైనగా ఆటోనగర్ ఇది ఎంఆర్పల్లి కొత్తపల్లి ఈ ఎటువంటి 5-6 వార్డ్స్ ఎఫెక్ట్ మ్యాక్సిమం ఎఫెక్ట్ అవుతున్నాయి. సేమ్ వార్డ్స్లో మ్యాక్సిమం సెక్యూరిటీ ఆల్రెడీ పెట్టాము. ఈ అగ్రిమెంట్ ప్రకారంగా ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ 18 నెలల లోపల పూర్తి చేయాలి. ఆల్రెడీ కాంట్రాక్టర్గా కూడా మనకు కమిట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కొన్ని స్థలంలో ఆల్రెడీ పాత బిల్డింగ్స్ ఉన్నాయి, ఈ 2 రోజుల లోపల ఖాళీ చేసుకొని మన కాంట్రాక్టర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఖచ్చితంగా మన ఇంజనీర్స్ కూడా చాలా సీరియస్గా ఈ ప్రాజెక్ట్కి మానిటరింగ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా టైం లైన్ బౌండ్లో లోపల ఈ పూర్తి చేయడం జరుగుతుంది.